హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ కరకరలాడే మురుకులు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి బియ్యం అండి. ఈ బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని మిల్లుకి పట్టించుకోవాలి. ఇలా బియ్య పిండిని జల్లెడు పట్టుకోవాలి. ఇలా జల్లెడు పట్టుకున్న తర్వాత ఇందులో శనగపిండి కూడా వేసుకోవాలి. ఇందులో వాము, ఇంగువ, కారము, ఉప్పు, పుట్నాల పప్పు పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. చేసుకున్న పిండిని మనము కొద్ది కొద్దిగా మురుకులు చిట్లో ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజు చిట్టిలో మనము మురుకులు కింద బాండిల్ వెలిగించుకొని గ్యాస్ మీద, స్టవ్ మీద నూనె పోసుకుంటున్నా. ఇది రైస్ బ్రాన్ ఆయిల్. ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకొని బాగా నూనెని వేడవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా కొద్దిగా పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మనము మురుకులు వేసేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకున్న వెంటనే మనము దాన్ని తిప్పకూడదు, కొంచెం బాగా కాగాలి. కాగిన తర్వాత అప్పుడు మనము మురుకుల్ని తిప్పుకోవాలి. ఇలా బాగా కాలిన మురుకుల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి.
మురుకులు వేసేసుకోవాలి. కరకరలాడే రుచికరమైన మురుకులు రెడీ. నచ్చిందండి బ్లాగ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.